नमस्ते याक न्यूज़ को स्वागतम नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस नगरंलो सेव इंडिया महा प्रदर्शन कदम तोक्किन कार्मिक लोकम बतिकुन्न शिशुवु खननानिकी यत्नम पोलीसुलकु फिर्यादु विचारण चेपट्टिन अधिकारुलु सिंहगिरिपै शास्त्रोक्तंगा स्वर्ण पुष्पार्चन तिलकिंचि तरिंचिन भक्तजनम् कलेक्टरेट्लो प्रजा समस्यल परिष्कार वेदिक स्पंदनकु विशेष स्पंदन फिर्यादुलु स्वीकरिंचिन अधिकारुलु उत्तरांध्र एलवेल्पु श्री कनक महालक्ष्मी अम्मवारी आलयंलो श्रावणमासं तोलि पूजलु प्रारंभिंचिन दक्षिण एम्मेल्ये वासुपल्लि ఇక వార్తల వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు సేవ్ ఇండియా పేరిట నగరంలో భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించాయి. సరస్వతి పార్క్ నుండి జగదాంబ జంక్షన్ మీదుగా కలెక్టరేట్ వరకు నిర్వహించిన ఈ ప్రదర్శనలో మోడీ సర్కార్ పాలనా వైఖరిని ఎండగడుతూ నినాదాలు చేశారు. కేంద్రంలో మోడీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపై అఖిలపక్ష కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ఫిట్ ఇండియా నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని మోడీ నియంతృత్వ పోకడల నుంచి దేశాన్ని కాపాడుకుందామంటూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నగరంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు మహా ప్రదర్శన చేపట్టాయి. మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఈ సందర్భంగా ఏఐటియూసీ ఐఎన్టీయూసీ సిఐటియూ నాయకులు ఆదినారాయణ నాగభూషణం జగ్గునాయుడులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. గత మూడేళ్లలో కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ ప్రజలపై మోయలేని భారాలు మోపి సామాన్యుల నడ్డి విరిచిందని దుయ్యబట్టారు. తొమ్మిది భారతదేశ స్వతంత్రానికి విముక్తి పొందినటువంటి జనం ఈ భారతదేశంలో 75 సంవత్సరాల స్వాతంత్ర కోసం అనేక వేలాది మంది ప్రాణాలు త్యాగం చేశారు. ఇటువంటి స్వాతంత్రంలో మనం సంపాదించినటువంటి ఆస్తి విశాఖ ఉక్కుతో పాటు భారతదేశంలో 270 పబ్లిక్ సెక్టర్లు కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ అలాగే బ్యాంకులు జాతీయం చేయడం కానీ రాజభరణాలు రద్దు చేయడం కానీ ఇటువంటి అన్నిటి కూడా పరిష్కారం చేసి దేశ సంపదని సృష్టించినటువంటి శ్రామిక వర్గం యొక్క ఆస్తి ఏదైతే ఉందో ఈ ప్రజల ఆస్తిని బీజేపీ గవర్నమెంట్ 100% దేశంలో ఉన్న సంపదలందరినీ విదేశీయులకు అమ్ముతున్నారు. మరొక బ్రిటిష్ రూల్ తీసుకురావాలని బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఈ భారతదేశంలో శ్రామిక వర్గం కానీ వ్యవసాయ కార్మికులు కానీ ఇన్సూరెన్స్ కానీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానీ పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసినటువంటి మళ్ళా మరొక స్వాతంత్రం సాధించడానికి కోసం అని చెప్పేసి ఇవాళ బీజేపీ గవర్నమెంట్ని ఏదైతే బ్రిటిష్ పాలన చేస్తున్నారో అటువంటి పాలనని వ్యతిరేకంగా ఈ దేశవ్యాప్తంగా భారతదేశవ్యాప్తంగా ఇక ఈరోజు కార్మిక వర్గం పిలుపునిస్తున్నాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నుండి భారతదేశాన్ని రక్షించుకోవాలి అనే నినాదంతో సేవ్ ఇండియా డేగా భారతదేశంలోటువంటి అన్ని కార్మిక సంఘాలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ కలిసి సంయుక్తంగా ఈరోజు సేవ్ ఇండియా డేని జరుపుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సరస్వతి పార్క్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం ఈరోజు భారతదేశ వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తూ ఉంది. రైతుల్ని కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాలు ఇరికేస్తూ ఉంది. అలాగే కార్మికుల్ని కార్పొరేట్ శక్తుల పారిశ్రామికవేత్త కబంధ హస్తాలు ఈరోజు ఇరికేస్తూ ఉంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి మూల స్తంభాలు నిలుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని స్టీల్ ప్లాంట్ని ఆదాని అంబాని వంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం చేస్తూ ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తూ ఉంది. ఆ విధంగా మొత్తం ఈ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసే విధంగా ఈ దేశాన్ని దోపిడీ చేస్తున్నటువంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టే విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం ఉత్తమ వ్యవహార శైలి తన విధానాలు ఉన్నాయి. కాబట్టి భారతదేశం నుంచి భారతదేశాన్ని మోడీ ప్రభుత్వాల విధానాలను కాపాడుకోవాలి అనేది నేతలతో ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. భారతదేశాన్ని కబంధాల హస్తాల్లో ఉన్న బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పారద్రోళడానికి ఆ రోజు భారత ప్రజానీకమంతా కూడా కిట్ ఇండియా ఉద్యమాన్ని స్టార్ట్ చేసి
బ్రిటిష్ పాలకులను ఎలాగైతే పారదోలారో ఈ రోజు మోడీ ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వం చేసే విధి విధానాల్ని పారదోలడానికి ఈ రోజు సేవ్ ఇండియా కార్యక్రమంగా ఈ రోజు భారతదేశం మొత్తం మీద అన్ని కార్మిక సంఘాలు కలిసికట్టుగా పోరాటాలు చేస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగానే విశాఖపట్నంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఐక్యతగా సేవ్ ఇండియా సేవ్ భారతదేశాన్ని కాపాడుకోవాలి మోడీ ప్రభుత్వం ఇచ్చిన నినాదంతో ఈ రోజు ఊరేగింపు కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఈ రోజు మోడీ ప్రభుత్వం భారతదేశంలోన్న ప్రజా కార్మిక వ్యాపార అన్నిటిలో కూడా విత్రకంగా కార్పొరేట్ శక్తులకు అపకించడానికి అతను చేస్తున్న ప్రయత్నానికి అడ్డుకోవడానికి భారత ప్రజానికో కార్మిక శక్తి వ్యాపార రంగంలో అందరూ కలిసికట్టుగా ఈ రోజు పోరాటం చేస్తూ ఉన్నారు ముక్కుపచ్చలారని శిశువును బ్రతికుండగానే ఖననం చేసేందుకు యత్నించిన ఘటన కలిచివేసింది మరణించిన శిశువును ఖననం చేయాలంటూ జ్ఞానాపురం శ్మశాన వాటిక సిబ్బందిని కోరిన వ్యక్తులు ఖననం చేస్తుండగా శిశువు కదలడంతో అనుమానం వచ్చి నిలదీశారు సిబ్బంది ఘటనపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి విచారణ చేపట్టారు ఆదివారం జ్ఞానాపురం హిందూ శ్మశాన వాటికకు వచ్చిన నలుగురు వ్యక్తులు మరణించిన శిశువును ఖననం చేయాలని సిబ్బందిని కోరారు అందుకు సంబంధించి నెలలు నిండకుండా శిశువు జన్మించి మరణించినట్లు ఆసుపత్రి పత్రాలు చూపడంతో సిబ్బంది అంగీకరించి ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేశారు గొయ్యను సిద్ధం చేసి పూడ్చేందుకు కవర్లోని శిశువును బయటకు తీసిన సమయంలో శిశువు కదలడాన్ని గమనించిన సిబ్బంది బ్రతికున్న శిశువుని ఎందుకు ఖననం చేస్తున్నారని నలుగురు వ్యక్తులను నిలదీయడంతో ఆసుపత్రి వర్గాలు శిశువు మరణించిందని తెలిపిన తరువాత ఖననానికి తీసుకువచ్చామని తెలిపారు ఘటనపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేసి విచారణ చేపట్టారు సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఉత్సవంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత సింహాద్రినాథుని సుప్రభాత సేవతో మేల్కొల్పి ఆరాధన గావించారు శాస్త్రోక్తంగా నిత్య కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు అలాగే స్వామివారి ఆర్జిత సేవల్లో భాగంగా 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు ఆయా సేవల్లో భక్తులు పాల్గొని స్వామిని సేవించి తరించారు ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం నిమేషాయ నమః ఓం నిబద్ధాయ నమః ఓం నిమేషగమనాయ నమః ఓం నిర్ద్వంద్వాయ నమః ఓం నిరాశాయ నమః ఓం నిశ్చయాయ నమః సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం కనకాక్ష వినాశాయ కనకాంబరధారిణి ఘన కారుణ్య పూర్ణాయ శ్రీ నృసింహాయ మంగళం ప్రజిత శ్వేతవారాహ కల్పాదీశాయ విష్ణవే కరోనా కారణంగా గత కొంతకాలంగా నిలిచిపోయిన స్పందన కార్యక్రమం 2 వారాల కిందట పునః ప్రారంభమైంది ప్రభుత్వ ఆదేశాల మేరకు నాటి నుండి ప్రతి సోమవారం ఈ కార్యక్రమం కొనసాగుతోంది అందులో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై అధికారులకు విన్నవించుకున్నారు కలెక్టర్ మల్లికార్జునరావు సహా జాయింట్ కలెక్టర్లు వేణుగోపాలరెడ్డి అరుణ్ బాబు గోవిందరాజులు ఇతర అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం సూచించారు ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ సూచించారు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు
భక్తరాంధ్ర భక్తుల ఎలవేల్పు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం బుర్జుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి తొలి పూజలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి జ్యోతి మాధవి మాట్లాడారు. వచ్చే నెల 7 వరకు కరోనా నిబంధనలకు లోబడి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి శ్రావణ లక్ష్మి ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. తొలి రోజు పూజల్లో పోస్టల్ ద్వారా 7 ప్రత్యక్షంగా 4 దాతలు పూజల్లో పాల్గొన్నట్లు చెప్పారు. శ్రీ 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 కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో ఈరోజు 9వ తారీఖు నుంచి శ్రావణ మాసము ఎంతో ముఖ్యమైనటువంటి ఆస్పీషియస్ మంత్ ఈ శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసంలో పూజలు స్టార్ట్ అవుతున్నాయి. చాలామంది పూజలు దీనికోసం పెట్టుకుంటున్నారు. అయితే ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రావణ మాస పూజలు జరిపిస్తూ ఉన్నాము. ఇక్కడికి రాలేని వాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు ఏ కారణం చేతైనా రాలేని పక్షంలో వాళ్ళు పరోక్ష పూజలు కూడా ఎస్కేఎంఎల్ ఛానల్లో. కరోనా కారణంగా గత కొంతకాలంగా నిలిచిపోయిన స్పందన కార్యక్రమం 2 వారాల క్రిందట పునః ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నాటి నుండి ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అందులో భాగంగా జీవీఎంసీ పాత కౌన్సిల్ హాల్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై అధికారులకు విన్నవించుకున్నారు. కమిషనర్ జి సృజన, ఏడీసీ వి సన్యాసరావు, యూసీడీపీడీ శ్రీనివాసరావు, ప్రజారోగ్య విభాగం ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి, వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కమిషనర్ సృజన ఆయా విభాగాల అధికారులకు సూచించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ తమ్మినేని నరసింగరావును డాక్టరేట్ వరించింది. అమెరికా హెచ్ఎస్సి విశ్వవిద్యాలయం ఈ అవార్డును ప్రకటించింది. దాదాపు 4 దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో శ్రామిక్ కాంగ్రెస్ నేతగా కార్మికులు, ఉద్యోగులకు అందించిన సామాజిక సేవలను గుర్తించి డేస్ప్రింగ్ థియోలాజికల్ విశ్వవిద్యాలయం డైరెక్టర్ బిషప్ డాక్టర్ ఆనంద్ కుమార్ నరసింగరావుకు డాక్టరేట్ను అందజేశారు. నరసింగరావుకు డాక్టరేట్ వరించడం పట్ల రైల్వే కార్మికులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరసింగరావు మీడియాతో మాట్లాడుతూ కార్మికులు, ఉద్యోగులకు తాను అందించిన సేవలను గుర్తించి హెచ్ఎస్సి విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ప్రదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు నాకు డాక్టరేట్ ఇవ్వడం నిజంగా నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ పదవులు రావడానికి, ఈ పదవులే గుర్తింపు రావడానికి మెయిన్ వాల్టెడివిలో 20,000 కార్మికులు సహకారమే మెయిన్. ప్రతి వ్యక్తి కూడా కష్టం వస్తే ఆ కష్టం నాకు వస్తే నేను అలా ఫీల్ అవుతాను, అలా ఫీల్ అవుతూ నేను పనిచేసుకుని వచ్చాను. ఈరోజు రైల్వేలో ఏ కార్మిక కష్టం రాకనే ఫస్ట్ గుర్తు వచ్చేది నేను. అందుకని వాళ్ళు ఏం చెప్పినా వెంటనే స్పందించి అన్ని స్థాయిలో రిప్రజెంట్ చేసి నేను వాళ్ళకి సక్సెస్ చేస్తుంటాను. అలానే మెయిన్ 1400 మంది క్యాజువల్ ఎవరు కొత్త వాళ్ళకి 2 వాళ్ళు సెక్షన్ అయిన తర్వాత రిటర్న్ చేస్తా ఉన్న ఆలోచన టైంలోన నేను పోరాడి అన్ని లెవెల్లో, బోర్డ్ లెవెల్లో, జోనల్ లెవెల్లో, డివిజన్ లెవెల్ రిప్రజెంట్ చేసి వాళ్ళందరికీ పర్మిట్ చేయించడం అన్నది. అలానే 212 మంది వర్క్ సూపర్వైజర్లు, డిప్లొమా క్యాండిడేట్స్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రిటర్న్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ మా డివినా కోడ కొలపల్లి గారు వాళ్ళందరినీ ద్వారా వాళ్ళందరికీ బోర్డ్ లెవెల్లో ఆవిడ గ్రేడ్ 3గా పర్మిట్ చేయించాం. ఈరోజు వాళ్ళ ఆఫీసర్లు కూడా అయ్యారు. వాళ్ళందరూ 212 మందికి కూడా లైఫ్ ఇచ్చింది శ్రామిక్ కాంగ్రెస్ పరంగా.
కృషి ఫలితోనే నా ద్వారానే వాళ్ళందరికి అయ్యాయి. హెచ్ఎస్సి యూనివర్సిటీ అమెరికన్ యూనివర్సిటీ రిఫరెన్స్ చేశారు. వాళ్ళు రికమెండ్ చేసిన తర్వాత ఇది ఏప్రిల్ అయింది. ఈ 14వ తారీఖుని వస్తారు హెచ్ఎస్సి కమిటీ. వాళ్ళు వచ్చి నా సబ్మిట్ చేస్తామని చెప్పారు. ఇది ఆనందకరం విషయం. జిల్లాలో కరోనా వైరస్ దోబూచులాడుతోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తోంది. శనివారంతో పోలిస్తే ఆదివారం స్వల్పంగా కేసులు పెరిగాయి. శనివారం 81 కేసులు నమోదు కాగా ఆదివారం ఆ సంఖ్య 93కు పెరిగింది. కేసులు పెరగడంతో జిల్లా ప్రజలు, అధికారులు కొంత కలవరానికి గురయ్యారు. జిల్లావాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగడంతో పాటు కేసుల నమోదులో వెనక్కి తగ్గడం లేదు. దీంతో జిల్లావాసులు, అధికారులు కలవరానికి గురవుతున్నారు. శనివారం 81 కేసులు నమోదు కాగా ఆదివారం ఆ సంఖ్య 93కు పెరిగింది. కేసులు పెరగడంతో జిల్లా ప్రజలు, అధికారులు కొంత కలవరానికి గురయ్యారు. ఆదివారం నమోదైన 93 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 153,723కు చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 151,190కి చేరింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1,059కి చేరింది. వైరస్ మళ్లీ పట్టు బిగిస్తున్నందున, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో కోవిడ్ టీకాలు వేసుకున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అయితే తొలి డోసు ఒక భుజంపై, రెండో డోసు ఇంకో భుజంపై తీసుకోవడం మనలో చాలామంది గమనించే ఉంటాం. అసలు టీకాను భుజంపైనే ఎందుకు వేసుకోవాలో, వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పోలియో, రోటా వైరస్ వంటి వ్యాధుల నిరోధానికి ఉపయోగించే వ్యాక్సిన్లను నోటి ద్వారా, మరికొన్ని టీకాలను చర్మం కింద ఇస్తూ ఉంటారు. అయితే కోవిడ్ టీకాలను మాత్రం ఇంట్రామస్క్యులర్ అంటే భుజం కండరాల ద్వారా మాత్రమే ఎందుకిస్తున్నారు? ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానమేంటంటే, భుజం పైభాగంలో ఉండే డెల్టాయిడ్ కండరాల్లో రోగ నిరోధక వ్యవస్థ తాలూకు ముఖ్యమైన కణాలు ఉంటాయి. వైరస్ తాలూకు అవశేషాలను అంటే యాంటీజెన్లను ఇవే గుర్తిస్తాయి. టీకాలను వైరస్ను నిర్వీర్యం చేయడం ద్వారా లేదా అందులోని భాగాలతో తయారు చేస్తారన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ యాంటీజెన్లను గుర్తించే కణాలు ఉండే డెల్టాయిడ్ కండరం వద్ద టీకా ఇస్తే రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం, తద్వారా యాంటీబాడీల సృష్టి వేగంగా జరుగుతుందన్నమాట. వ్యాక్సిన్ వేసుకున్నాక శరీరంపై దద్దుర్లు, ఎర్రటి మచ్చలు రావచ్చు. భుజం కండరాల్లో వ్యాక్సిన్ ఇస్తే ఇలాంటి వాటిని స్థానికంగా కట్టడి చేసే శక్తి డెల్టాయిడ్ కండరాలకు ఉంటుంది. అలా కాకుండా కొవ్వు పేరుకుపోయే చోట ఉండే కండరాలకిస్తే శరీరమంతటా దద్దుర్లు, ర్యాషెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే కొవ్వు పట్టిన చోట కండరాలకు రక్త సరఫరా సరిగా ఉండదు. ఫలితంగా వ్యాక్సిన్లను సరిగా సంగ్రహించలేవు. వీటితో పాటు భుజంపై టీకా తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరాలుండవు. టీకాను భుజంపైనే ఇవ్వడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చని ప్రముఖ న్యూరో కన్సల్టెంట్ డాక్టర్ బుచ్చిబాబు యాక్న్యూస్కు తెలిపారు. ఇప్పుడు మామూలుగా మనం టీకాలు కానీ ఎనీ ఇంజెక్షన్స్ కానీ ఇంట్రామస్క్యులర్ ఇంజెక్షన్స్ మనం భుజం యొక్క కండరానికి ఇస్తాం. అది ఎందుకంటే యూజువల్గా ఏం ఇంజెక్షన్ ఇచ్చినా మన రక్తనాళంలోకి వెళ్ళకూడదు డైరెక్ట్గా, ప్లస్ అది అబ్జార్ప్షన్ అది బాగుండాలి. అంచేత ఈ కండరం, భుజం యొక్క కండరం మనకి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్లస్ అది కొద్దిగా మనకి రక్త ప్రసరణలో భాగంగా ఉంటుంది, ప్లస్ అక్కడేమీ రక్తనాళాలు ఎక్కువ ఉండవు కాబట్టి ఇంజురీ రక్త డైరెక్ట్గా రక్తనాళాల్లోకి అవాయిడ్ చేయడానికి అలాగే నరాలు కూడా ఉంటాయి కొన్ని భుజాలకి, వాటికి నరాలు కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు. లేకపోతే డైరెక్ట్గా ఇంజెక్షన్ నరం మీద వేసినా నరం పెరాలసిస్ వస్తుంది. అంచేత యూజువల్గా మనం భుజం కండరాలకు ఇస్తాం, బికాజ్ అది కండరం పెద్దదిగా ఉంటుంది, ఇంజెక్షన్ కూడా ఏ రక్తనాళాన్ని కానీ ఏ నరాన్ని కానీ ఎఫెక్ట్ అవ్వదు, సో చెడు ప్రభావాలు కలిగించదు. అలాగే అది అబ్జార్ప్షన్ కొద్ది పెద్ద కండరం కాబట్టి అబ్జార్ప్షన్ బాగుండి ఆ ఇమ్యూనలాజికల్ రియాక్షన్ అవి బాగుంటాయి కాబట్టి ఎక్కువగా, ప్లస్ అది మనకి యూజువల్గా ఈజీగా ఉండాలి. మనం ఏమి ఇంజెక్షన్ చేసినా అది ఈజీగా ఉండాలి, సో భుజం కండరం కొద్దిగా ఈజీ కాబట్టి చేస్తున్నాం. అలాగని అక్కడ ఒక దగ్గరే చేయాలని లేదు, మన థై మజిల్ కూడా చేయొచ్చు, లాటరల్ ఆస్పెక్ట్ ఆఫ్ థై,
అలాగే గ్లూటియస్ మజిల్ అంటే బటక్స్ మీద చేయొచ్చు. కానీ బటక్స్ అవి రొటీన్ వాటిలో మనం బటక్స్ మీద జనరల్గా చేయ, ఎందుకంటే మనకి అది ఇవన్నీ కష్టం పబ్లిక్ పబ్లిక్లో చేసేటప్పుడు. అంచేత యూజువల్గా మనం భుజం కండరానికి ఎక్కువ వాడతారు, ఎస్పెషలీ ఎనీ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ కానీ వాటికి కానీ. కొన్ని కొన్నిటికి మనం కావాలంటే బటక్స్ మీద మీరు చూస్తుంటారు ఒక్కోసారి షుగర్ వ్యాధి సబ్కుటేనియస్కి ఇచ్చినప్పుడు కడుపు మీద కానీ లేదా థై మీద కానీ చేస్తారు. బట్ మామూలుగా మన కండరంలోకి ఇచ్చిన ఇంజెక్షన్ మటుకు యూజువల్గా ఎక్కువగా మనం భుజానికి ఇస్తాం, రేర్లీ యూ కెన్ గివ్ ఇన్ ద బటక్స్ ఆల్సో. పర్యాటక విశాఖ ఈ పేరు తలవగానే తొలుత గుర్తొచ్చేది రామకృష్ణ బీచ్. తీరాన్ని ఆనుకుని ఉన్న రామకృష్ణ మఠం కారణంగా ఈ పేరు వచ్చింది. సహజ సిద్ధ అందాలకు నెలవైన సాగర్ తీర రహదారిలో ప్రముఖుల విగ్రహాలది ప్రత్యేక ఆకర్షణనే చెప్పవచ్చు. అయితే అధికారులు పాలకుల నిర్లక్ష్యం కారణంగా వీటి ఆలనా పాలన కరువైంది. బీచ్ రోడ్లో ప్రముఖుల విగ్రహాల దుస్థితిపై యాక్ట్ కథనం. భారతదేశ తీర ప్రాంత నగరాల్లో విశాఖ ఒకటి. ఆర్థిక పారిశ్రామిక ప్రగతితో పాటు పర్యాటకంగానూ ఎంతో అభివృద్ధి చెందుతోంది. దేశంలోని అందమైన నగరాల్లో ఒకటైన విశాఖను దేశంలోనే అత్యుత్తమ తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు నవ్యాంధ్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. శతాబ్దాల చరిత్రకు చిరునామాగా సంస్కృతికి చిహ్నంగా వెలుగొందుతున్న ఆకర్షణగరం విశాఖ పేరు తలవగానే తొలుత గుర్తొచ్చేది సుందర సాగర తీరం. ఇది సహజ సిద్ధ అందాలకు నెలవు. నీలి సముద్రుడి సోయగాలు మేఘాలను ముద్దాడుతున్నాయా అనేలా అనుభూతి కలిగించే ఉవ్వెత్తున ఎగసిపడే అలలు, నురగలు కక్కుతూ పర్యాటకుల పాదాలను తాకే కెరటాలు సందర్శకులను మైమరిపిస్తాయి. దేశ విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే ఆర్కే బీచ్లో జాతి ప్రముఖుల విగ్రహాలు మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. ఆర్కే బీచ్లో పర్యాటకుల మదిదోచే అందాలకు కొదవలేదు. నీలి సముద్రుని సోయగాలతో పాటు విజ్ఞానము వినోదాన్ని పంచే కురుసురా సబ్మెరైన్ మ్యూజియం, TU-142 యుద్ధ విమాన మ్యూజియం, వీటితో పాటు తీరానికి అభిముఖంగా బీచ్ రోడ్ను ఆనుకుని రామకృష్ణ మఠం నుండి ఉడా పార్క్ వరకు వరుసగా కొలువుదీరే జాతి ప్రముఖుల విగ్రహాలు సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఫిబ్రవరి 11, 2000 సంవత్సరంలో నాటి మేయర్ సబ్బంహరి జాతి ఔన్నత్యాన్ని చాటిచెప్పే 20 మంది ప్రముఖుల విగ్రహాలను నెలకొల్పారు. అటు తర్వాత ఆ వరుసలో మరికొన్ని విగ్రహాలు కూడా చేరాయి. సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, పొట్టి శ్రీరాములు, బాబు జగ్జీవన్ రామ్, పెరియార్ ఈవి రామస్వామి, అల్లూరి సీతారామరాజు, దుర్గాబాయి దేశ్ముఖ్, ఎన్టీఆర్, బొబ్బిలి రాజా, ఆర్ఎస్ఆర్కే రంగారావు, శ్రీకృష్ణదేవరాయలు, పివిజీ రాజు, దివంగత నేత రాజశేఖరరెడ్డి వంటి ప్రముఖుల విగ్రహాలతో పాటు వ్యాయామ, సంగీత, సారస్వత, ఆధ్యాత్మిక రంగాల్లో పేరొందిన కోడి రామమూర్తి, అన్నమాచార్య, శ్రీశ్రీ, ఆరుద్ర, కొప్పరపు కవులు, గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, సి నారాయణరెడ్డి, అల్లు రామలింగయ్య లాంటి ఎందరో ప్రముఖుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి. భాగ్యనగరి హైదరాబాద్ ట్యాంక్ బండ్ను మించి ఆకట్టుకునేలా నెలకొల్పిన ఈ విగ్రహాల వద్ద గతంలో బీచ్ సందర్శకులు ఫోటోలు సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. పాలకులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆలనా పాలనకు నోచుకోక దుర్భర స్థితిలో దర్శనమిస్తున్నాయి. వీటి దుస్థితి చూసి సందర్శకులకు యావగింపు కలుగుతోంది. వారి జయంతులు వర్ధంతుల సందర్భంగా తూతూమంత్రంగా విగ్రహాలను శుభ్రం చేసి నివాళులర్పించే కార్యక్రమాన్ని ఓ తంతులా జరిపించి మమా అనిపించి అటు తర్వాత మరిచిపోతున్నారు. ఈ విగ్రహాలపై పక్షులు వాలి రెట్టలు వేస్తున్నాయి.
విగ్రహాల మెడల్లో వాడిపోయిన పూలదండలు దర్శనమిస్తున్నాయి. కొన్ని విగ్రహాల వద్ద అయితే దండలు వేసేందుకు నిచ్చెనలు కూడా లేవు. ఎత్తైన విగ్రహాల పాదాల చెంత పూలమాలలు ఉంచి పూలు జల్లి నివాళులర్పించిన పరిస్థితులు ఉన్నాయి. పాలకులు, అధికారులు విగ్రహాల బాగోగులపై దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు. విశాఖ సాగర్ తీరంలో ఫిబ్రవరి 11, 2000 సంవత్సరంలో 20 విగ్రహాలు ఆనాడు సబ్బంహరి గారు మేరుగా ఉన్నప్పుడు ఆవిష్కరణ జరిగింది. అప్పటి నుంచి సాగర్ తీరంలో సాంస్కృతిక రంగానికి చెందినటువంటి ప్రతి కళాకారుల విగ్రహాలకు మనం విశాఖ కళాకారులు పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ వస్తున్నాం. ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా అక్కడ సరైనటువంటి నిచ్చెన సదుపాయం లేక చాలామంది దండలు వాళ్ళ పాదాల ముందు వేసేసి లేకపోతే విడిపువులు పాదాల ముందు వేసి వెళ్ళే సంస్థలు చాలా చూస్తున్నాం. మరికొన్ని సంస్థలు అయితే మాలాంటి సంస్థలు వాటికి నిచ్చెనలు అప్పటికప్పుడు మేము ఏర్పాటు చేసి లేకపోతే తప్పనిసరి పరిస్థితులు అయితే వేదికలు ఏర్పాటు చేసి వారికి నివాళులర్పిస్తున్నాం. కాకి రేట్లు భయంకరంగా వేసేస్తున్నాయి. వాటిని శుభ్రపరచడానికి జీవీఎంసీ అధికారులు ఒక సిబ్బందిని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ వారు ఎందుకు చేయడం లేదో. తర్వాత జయంతులు, వర్ధంతులు అయినప్పుడు ఆ విగ్రహాలు మనం పూలమాలలు వేసినప్పుడు అయిపోయాక ఎవరు దాన్ని తీయడానికి ఇష్టపడం, ఎందుకంటే ఆ గుర్తు కూడా రావు. అలాంటిది ఒక సిబ్బంది ఉండడం వల్ల ఏంటంటే పాడైపోయినటువంటి దండలు అంటే ఆ దండ విగ్రహాలకు ఉండకపోవడం వల్ల ఈ విగ్రహాలకు ఆ మచ్చలాగా వచ్చేసి విగ్రహాలు మరీ దారుణంగా తయారవుతున్నాయి. మనం గడిగడికి రంగులు రాయలేము కదా. దయచేసి మున్సిపల్ అధికారులు, మేయర్ గారు తక్షణమే దీనిపై స్పందించి ఈ కళాకారుల కోసం ఒక మంచి ల్యాడర్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఒక సిబ్బందిని, ఒక ఎంప్లాయీని దీనికి ఒక దీన్ని వేసి రోజు శుభ్రపరిచే విధంగా, కనీసం 4 రోజులకు ఒకసారైనా శుభ్రపరిచే విధంగా దీనికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తాజాగా బీచ్ రోడ్ గుర్రం జాషువా విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో నగర మేయర్ జి హరివెంకట కుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నివాళులర్పించిన అనంతరం ప్రముఖుల విగ్రహాల దుస్థితిని నిర్వాహకులు ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆమె కనీసం వారానికి ఒకసారి విగ్రహాలను శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జీవీఎంస అధికారులకు చెప్పి ప్రతి స్టాచ్యూని కూడా నీట్గా చేసి శుభ్రంగా వీక్లీలో ఒకసారైనా ఇలా చేయమని ఆదేశాలు ఈరోజు నేను ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రతి విగ్రహం కూడా అందంగా తీర్చిదిద్దేటట్టు కూడా చేయడం కూడా జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో సేవ్ ఇండియా మహా ప్రదర్శన, కదం తొక్కిన కార్మిక లోకం. బతికున్న శిశువు ఖననానికి యత్నం, పోలీసులకు ఫిర్యాదు, విచారణ చేపట్టిన అధికారులు. సింహగిరిపై శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన, తిలకించి తరించిన భక్తజనం. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనకు విశేష స్పందన, ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు. ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం తొలి పూజలు ప్రారంభించిన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.